రాత్రి అయితే చాలు అక్రమార్కులు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారో ఏమో, కానీ తెల్లారేసరికి చెరువులు గుంటలు ఏది దొరికితే అది ఎక్కడికక్కడ గుంతలు తీస్తూ మట్టిని తరలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగేడిపల్లికి చెందిన రేడ్చర్ల గుంటలో నీళ్లు లేకపోవడంతో ఇదే అదునుగా భావించి రాత్రిపూట మట్టి మాఫియా బరిదెగించి అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మట్టి కోసం అక్రమార్కులు జేసీబీలతో పెద్ద గుంతలు తవ్వేశారు. దీంతో గుంట యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతులు లేకుండా గుంటలో మట్టి తవ్వకాలు జరిపిన వారిపైన కఠిన చర్యలు తీసుకుని గుంటకు రక్షణ కల్పిస్తే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తందరపల్లి గ్రామం సంబంధించి రెంచర్ల వాగులో అక్రమంగా మట్టి రాత్రివేళలో మట్టి తరలిస్తున్నాని మాకు ఇప్పుడే ఫిర్యాదు అయింది. ఇప్పటివరకు అట్లాంటి ఫిర్యాదు ఏం రాలేదు మాకు. ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారము మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ స్టాఫ్ను అక్కడికి వెళ్ళి విచారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో ఎవరైతే అక్రమంగా మట్టి కొడుతున్నో వితౌట్ పర్మిషన్ వాళ్ళ మీద తన చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది ద్వారా కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి రెడ్డి చెరువులో అక్రమంగా సెల్ఫీ తీస్తున్నారనేది ఒకటి ఇప్పుడే మా నోటీస్కి రావడం జరిగింది. దాన్ని నేను తహసీల్దార్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా విచారణ జరిపించి వాస్తవంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా సెల్ఫీ తీసేందుకు అనుమతులు ఇచ్చారా లేదా, ఎందుకంటే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కాబట్టి అది తెలుసుకొని ఒకవేళ అక్రమంగా ఎవరైనా తొలితే డెఫినెట్గా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా అది కంట్రోల్ చేయడం జరుగుతుంది.